క్యాన్సర్ వ్యాధి నివారణకు శాశ్వత నిర్మూలనకు మందులు లేకపోయినప్పటికీ జబ్బు వచ్చిన తర్వాత నియంత్రణ మాత్రం అందుబాటులో ఉందని ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు సూర్య గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భూపతిరాజు ఎస్ వేదరాజు తెలిపారు. ఈ నెల 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంను పురస్కరించుకుని గురువారం టీమ్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2003 సంవత్సరంలో క్యాన్సర్ నిర్మూలనే ప్రధాన జయంగా తమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూర్య గ్లోబల్ హాస్పిటల్ ద్వారా గత 17 సంవత్సరాలుగా సుమారు 30,000 మంది క్యాన్సర్ వ్యాధి నుండి విముక్తి పొందారని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఏడాది క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వివిధ మండలాలు గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తద్వారా 70,000 మందికి క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించామని డాక్టర్ వేరాజు తెలిపారు. అంతటా క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతోంది. మీకు చిన్న స్టాటిస్టిక్స్ ఇస్తాను. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 23 మిలియన్ పీపుల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. దానిలో 10 నుంచి 12 మిలియన్స్ చనిపోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మన ఇండియాలో ప్రతి సంవత్సరం 15 లక్షల నుంచి 18 లక్షలు క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. దానిలో కనీసం 8 నుంచి 10 లక్షల మంది చనిపోవడం జరుగుతుంది. క్యాన్సర్కి ఉండేది ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ అనగానే భయపడటం, క్యాన్సర్కి చేయించుకునే చికిత్స చేయించుకోకుండా ఇంటి దగ్గరే ఉండి వేరేవి నేటివ్ మెడిసిన్స్ వాడటం, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాడటం వలన వాళ్ళు చెప్పుని గుర్తించడం లేట్ అవుతుంది, రెండు ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా లేట్ జరుగుతూ ఉంది. అందుకే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యుఎస్సిసి అన్నది వాళ్ళు ఏం చేశారంటే ఒక క్యాప్షన్ ఇచ్చారు, క్లోజ్ ది కేర్ గ్యాప్ అన్నది. అంటే ఏంటి, ది గ్యాప్ బిట్వీన్ ది ఎవరైతే క్యాన్సర్ వచ్చి సమస్యతో ఉన్నారో వాళ్ళని ట్రీట్మెంట్కి ఏర్పాటు చేసి ప్రజలందరికీ తీసుకువెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్ సూర్య గ్లోబల్ హాస్పిటల్ అందరికీ తెలుసున్నది. మనం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో హయ్యెస్ట్ నెంబరు క్యాన్సర్ పేషెంట్లకి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఇదే హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్ చేసే డాక్టర్లు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, పెథాలజిస్టు అందరూ ఒకే అంబ్రెల్లా కింద ఉండి ఖచ్చితమైన మంచి వైద్యం చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సూర్య గ్లోబల్ హాస్పిటల్లో 185 మందికి ఈ వైఎస్ఆర్ ఆరోగ్య